సమర్పించు ఓం కి శుభోదయం గాడ్లీ మార్నింగ్ ఇవాళ తారీఖు ఇరవై ఆరు జులై రెండు వేల ఇరవై రెండు వరదాత తండ్రి ఇవాళ మనల్ని పరమాత్మ ప్రేమ యొక్క శక్తితో అసంభవాన్ని సంభవం చేసే పదమా పదం భాగ్యవాన్ భవ అనే వరదానంతో అలంకరించారు పరమాత్మ ప్రేమ యొక్క శక్తితో అసంభవాన్ని సంభవం చేసే పదమాపదం భాగ్యవాన్ భవ పదమాపదం భాగ్యశాలీ పిల్లలు సదా పరమాత్మ ప్రేమలో లీనమై ఉంటారు పరమాత్మ ప్రేమ యొక్క శక్తి ఎటువంటి పరిస్థితినైనా శ్రేష్ఠ స్థితిలోకి పరివర్తన చేసేస్తుంది అసంభవమైన కార్యము కూడా సంభవమవుతుంది గుల్జార్ దాదీ గారు విశేషంగా పరమాత్మ ప్రేమతో ఎన్ని అసంభవాలను సంభవం చేసి చూపించారని ఎన్నో క్లాసుల్లో తెలియచేస్తారు గుల్జార్ దాదీ గారు విశేషంగా ఆదిలో ఢిల్లీలో సేవలకు నిమిత్తం అయ్యారు అప్పట్లో ఇప్పుడంటే బ్రహ్మకుమారిస్ గురించి చాలా ప్రచారణ ఉంది చాలామంది రాజకీయవేత్తలు అందరూ వస్తున్నారు కాబట్టి ప్రధానమంత్రి ఏంటి రాష్ట్రపతులు ఏంటి అందరూ చాలా సులభంగా బ్రహ్మకుమారిస్ని కలుస్తున్నారు కానీ ఎయిట్ సెవెంటీస్ ఎయిటీస్ ఆ టైంలో అంత ఈజీగా ఉండేది కాదనమాట ఒక ప్రైమ్ మినిస్టర్ అపాయింట్మెంట్ దొరకాలన్నా ప్రెసిడెంట్ అపాయింట్మెంట్ దొరకాలన్నా చాలా కష్టమయ్యేది కానీ గుల్జార్ దాదీ గారి అనుభవాలు కానీ దాదీ గురించి పెద్దక్కయ్యలు చెప్పినటువంటి విషయాలు మనం చూస్తే దాదీ ఎప్పుడూ కూడా ఒక్క పరమాత్మ ప్రేమలో లీనమై ఉండిపోయేవారు దాదీని చూస్తే మాత్రం ఎవ్వరూ కూడా అపాయింట్మెంట్ ఇవ్వడానికి నిరాకరించేవారు కాదనమాట వేరే వాళ్ళు ఎంత కన్విన్ చేసినా కన్విన్స్ అవ్వని వారు గుల్జార్ దాది గారిని ఒక్కసారి చూడగానే వెంటనే అపాయింట్మెంట్ ఇచ్చేటువంటి వారు కాబట్టి అందుకనే అసంభవమైన కార్యము కూడా సంభవం అవుతుంది కష్టమైన పని అవుతుంది ఎందుకంటే ఏ సమస్యనైనా దాటుకునేందుకు ప్రీతి యొక్క రీతిని నిభాయిస్తూ ఉండండి కేవలం బాబా అంటే ప్రేమ ఉండడం సరిపోదు ఆ ప్రేమను నిభాయించాలి నిభాయించడము అంటే బాబా శ్రీమతం అనుసారంగా నడవడం కానీ అప్పుడప్పుడు ప్రేమించేవారిగా అవ్వకండి సదా ప్రీతిని నిభాయించేవారిగా అవ్వండి మన ప్రేమ ఒకసారి ఉండి ఒకసారి లేదు అన్నట్టుగా ఉండకూడదు సదా ప్రీతి యొక్క రీతిని నిభాయించేవారిగా మనం అవ్వాలి స్లోగన్ శ్రేష్ట కర్మలు లేక శ్రేష్ట నడవడిక ద్వారా ఆశీర్వాదాలు జమా చేసుకుంటే పర్వతమంత పెద్ద విషయం కూడా దూది సమానం తేలికగా అనుభవం అవుతుంది చాలాసార్లు జాన్కీ దాది గారు చెప్పేవారు కదా దవా అంటే బంధు నాకు ఐదు శాతమే పనిచేస్తుంది మిగిలిన తొంభై ఐదు శాతం దువా అనేవారు దాది అంటే ఆశీర్వాదాలు శ్రేష్ట కర్మలు లేక శ్రేష్ట నడవడిక ద్వారా ఆశీర్వాదాలు జమా చేసుకుంటే పర్వతమంత పెద్ద విషయం కూడా